Hey friends, welcome to 9 Tech Videos. Friends, nanna channel dalli yaradu nodidanna nanna channel dallu chanda darumagi share maadi like maadi. Okay friends, ee roju manamu ee oka Bengaluru kaithe mari station master ki select ainaatundi vallakandariki kuda document verification date laithe vachini first of all vaadu notification em ichado konni maatlaithe chusukundastarante prati zone lo vachetundi instructions ani chuste ఏదో ఒక కొత్త పాయింట్ అనేది యాడ్ అవుతూ ఉండేది. ఓకేనా, మొన్న అలహాబాద్ చెప్పాం, ఈరోజు బెంగళూరు చెప్పాం. ఈ విధంగా మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూస్తూ ఉంటే ప్రతి వీడియోలో మీకు కొన్ని పాసిబిలిటీస్ అయితే తెలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనకి నెంబర్ వన్ పాయింట్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి బెంగళూరు జోన్లో 7వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, అదే 7వ తారీఖున అయితే షార్ట్ లిస్ట్ ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా 899 మెంబర్స్ అయితే ఉండటం జరిగింది. ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డీవీకి ఎక్కడికి వెళ్ళాలంటే ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు నెంబర్ 18 పిల్లర్ రోడ్ బిహైండ్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ బెంగళూరు. ఓకే, అక్కడికైతే వెళ్ళమంటున్నాడు. అయితే అందరికి కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికి కూడా ఇవి అయితే వస్తాయని చెప్తున్నాడు. ఎస్ఎంఎస్ అలర్ట్ అలాగే ఈమెయిల్ అలర్ట్ అయితే వచ్చిద్దని చెప్తున్నారు. ఇంకా 4వ దాంట్లో డీవీ ప్రొసీజర్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 2 సెట్స్. ఓకేనా, మన తెలుగు వాళ్ళు వినండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ A4 సైజ్ ఇవి. ఓకే, ఇవి అయితే మనము తీసుకురావాల్సి ఉండిద్ది. అలాగే ఈకాల్ లెటర్ ఇష్యూడ్ డాక్యుమెంట్ లెటర్ వీటిని అయితే తీసుకొని రావాలి. దోజ్ హూ కాల్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే పంపిస్తారు. వాళ్ళకి ఆ యొక్క నామినేట్ అయ్యిద్ది అన్నమాట ఏ హాస్పిటల్ అనేది. ఓకే, వాళ్ళకి ఎక్కడ సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళైతే ఒక 24 రూపాయల మెడికల్ ఛానల్ అయితే కట్టించుకుంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజే మనకు ఒక 24 రూపీస్ కట్టించుకొని వాళ్ళు ఒక ఛానల్ అయితే ఇస్తారు ఈ యొక్క హాస్పిటల్కి వాటికి. ఇంకా ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా ప్రాబ్లం ఉండి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సిటీ స్కాను అల్ట్రాస్కాను అవి కూడా తీస్తారంట. ఏదైనా ఐ సర్జరీ ఉన్న వాటికి సంబంధించి వాళ్ళు ఏదైనా ఎగస్ట్రాగా చేసినందుకు వాళ్ళు ఇతర ఖర్చులు అయితే అదర్ ఛార్జెస్ అని చెప్తున్నాడు మనకి పేడ్ చేయాలని. ఓకే, ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. గమనించండి, కొన్ని కొన్ని ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క రూల్స్ అయితే చెప్తూ ఉంటున్నారు. ఇంకా మనకి 6వ పాయింట్లో ఏమి చేయాలంటే షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి లైబుల్ అంటే క్యాన్సిలేషన్ చేయడానికి ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో వాళ్ళకి అథారిటీ అయితే ఉంది. వాళ్ళు ఏదన్నా ఇదిగో డిసెఫిషియన్సీ డిస్క్రిపెన్సీ ఇలా ఏదైనా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళు అందించినట్లయితే వాళ్ళని ప్రాసెస్ నుంచి అయితే రిజెక్ట్ అనేది చేస్తారు. ఇంకా 7వ పాయింట్లో ఏంటంటే షార్ట్ లిస్టింగ్ కాలింగ్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డస్ నాట్ ఎంటైటిల్డ్ హిమ్ రైల్వే టు అపాయింట్ మిన్ ద రైల్వేస్. వాళ్ళని ఇంకా పిలిచినటువంటి వాళ్ళని ఇంకా మేము రైల్వేలోకి జాబ్లోకి తీసుకోలేదు అనేది ఒక ఇంటిమేషన్ చెప్తున్నాడు. గుర్తుంచుకోండి, మీరు డీవీకి వెళ్ళి మెడికల్కి వెళ్ళినంత మాత్రాన మీరైతే సెలెక్ట్ కాలేదు. గుర్తుపెట్టుకోండి, డీవీకి మెడికల్కి వెళ్ళినంత మాత్రాన గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా సెలెక్షన్ అయితే కాలేదు. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా జరిగింది. ట్రైనింగ్లో కూడా కొన్ని మార్క్స్ అయితే ఉంటాయి, ట్రైనింగ్లో కూడా పాస్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా ఫ్రెండ్స్ మరి చూద్దాము. ఇదిగో మనకి 7వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మనకి వచ్చే నెలలో మరి గాంధీ జయంతి ఇంకా నాగుల చవితి దశమి ఈ విధంగా చాలా పండుగలు అయితే ఉండటం జరిగింది. ఓకే, పండుగలు చాలా ఉన్నాయి రేపు వచ్చే నెల. అందుకని వీళ్ళకేం జరుగుతుందంటే టోటల్గా అయితే ఒక 60 మెంబర్స్ని పర్ డేకి 60 మెంబర్స్ పర్ డే అన్నమాట. ఓకే, డేకి అయితే ఒక 60 మందిని చూస్తున్నారు. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఇప్పుడు 28వ తారీఖు దాకా అంటే వీళ్ళకి 21 డేస్ మ్యాక్సిమం 21 డేస్ అయితే జరుగుతున్నాయి. ఇందులో కొన్ని డేస్ హాలిడేస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా, మధ్యలో ఒక 1 వీక్ 2 డేస్ అలా మధ్యలో గ్యాప్స్ అయితే ఉండటం జరిగింది. ఇంకా వీడేం చెప్తున్నాడంటే ఇచ్చిన మనకి తెలుసు కదా వెరిఫికేషన్ పోర్టల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోర్టల్, ఈ యొక్క పోర్టల్లో మీరైతే ఒరిజినల్స్ని మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ డీవీ ఎవరైనా బ్లాక్ అయి ఉంటే అంటే రాకుండా ఆగిపోయి ఉంటే వాళ్ళకి బ్లాక్ డేట్ అని మనకి 3వ 4వ తారీఖు దాకా అయితే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎవరైనా ఫెయిల్యూర్ అయితే వాళ్ళందరిని కూడా రిజెక్ట్, ఎవరైనా ఆప్షన్స్ అయితే వాళ్ళందరిని కూడా ఈకాల్ లెటర్స్ విల్ బి ఇష్యూడ్ అనమాట. నో ఫ్రెష్ ఈకాల్ లెటర్ అనేది ఇంకెవరు, ఇంకా వాళ్ళు రిజెక్ట్ అయిపోయినట్టే. ఇది ఫ్రెండ్స్ మరి బెంగళూరు జైల్లో ఉన్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్.
ಮೀರು ಏನು